భర్త జాబ్కి వెళ్ళినా లేకుంటే ఏదైనా ఇబ్బందులున్నా భార్య భర్తలు షేర్ చేసుకున్న లోటు చాలామందికి ఉంటుంది. భర్త ప్రశాంతంగా జాబ్ చేసుకొని వచ్చిన సరే భర్త కంటే ఎక్కువ టెన్షన్ భార్యకు ఉంటుంది. ఆ ప్రశాంతత అనేది భార్యకు ఉండదు. పిల్లలు, సంసారము, రకరకాల విధాలుగా ఉంటుంది. వాళ్ళు ఆర్చేది తీర్చేదానికంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో ఏం చేయాలి అసలు? శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, డివోషనల్ ట్రీ వీక్షకులందరికీ నమస్కారం. స్త్రీలే కాదండి, పురుషులది కూడా ఉంటుంది. కేవలం స్త్రీ అయితే ఎట్లా? బండి చక్రం రెండు కదా, రెండు చక్రాలు కదా. మరి ఇద్దరు బ్యాలెన్స్గానే ఉండాలి. ఇద్దరు బ్యాలెన్స్గానే. మగవాడి కంటే ఎక్కువ టెన్షన్ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. గృహిణికి నిజంగానే ఉంటుంది ఎక్కువ. అందుకే డౌట్ ఇది. చాలా ఎక్కువ ఉంటుంది చెప్పనండి. ఉద్యోగంకి వెళ్ళేటటువంటి వాళ్ళకంటే కూడా ఎవరైతే హౌస్ వైఫ్లు ఉంటారో, గృహిణులు ఇంట్లో ఉంటారో, వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అవును. ఎందుకని అంటే వీళ్ళు ఉదయం 8 గంటలకి 8:30 మహా అయితే 9 గంటల వల్ల బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతారు. అవును. ఉద్యోగానికి వెళ్ళేటటువంటి వాళ్ళు భార్యాభర్త ఇద్దరు వెళ్ళిపోతారు. కానీ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకి ఎన్ని టెన్షన్లో తెలుసా అండి? చెప్పండి. గ్యాస్ వాడు వస్తాడు, పనమ్మాయి వస్తుంది, ఎవరో ఏ క్షణంలో బంధువులు వస్తారు, వీళ్ళంతా తినేస్తారు, అయిపోయిన తర్వాత బంధువులు వస్తారు, మళ్ళీ వాళ్ళకి వచ్చి అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకోండి, వాళ్ళకి ఫోన్ చేసి వస్తారు. ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది కదా, మనం ఫోన్ చేయక్కర్లా, వెళ్ళిపోతే సరిపోతుంది సరిపోతుందని అంతా అయిపోయి పనంతయి కాసేపు విశ్రాంతి తీసుకుందామా అని ఇవిడు కూర్చుంటుంది. కూర్చోగానే వస్తారు. టిఫిన్ టైంకి అయితే టిఫిన్, కాఫీ, టీనో ఏదో ఒకటి. అదే భోజనం టైంకి అనుకోండి, మరి భోజనం అన్నీ చేయాల్సిందే కదా, ఏదో కూర పప్పు చేసి పెడితే సరిపోదు కదా, ఏదో ఒకటి వేస్తే ఒక పదార్థం వేసి పెడితే సరిపోదుగా, పప్పు కూర పచ్చడి పులుసో చారో ఇట్లా ఏ ఉంటే అవన్నీ వేసి చేయవలసిందే కదా. ఇప్పుడు పోని మనతో పాటు తినే టైంకి వస్తే అది వేరు, కానీ మరలా చేయాల్సిందే కదా, డబల్ పనే కాబట్టి విసుగ్గా ఉంటుందా ఉండదా? ఉంటుంది. పెట్టాలని ఆతృత ఉంటుంది. పెట్టాలని ఆతృత ఉంటుంది. ఓపిక లేకపోయినా కూడా అది 100% ఉంటుంది. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగానే చేసి పెడుతుంది ఆ ఇల్లాలు. మన ఇంటికి వచ్చారు, ఇన్ని రోజులకు వచ్చారు, నిన్ను నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు కదా, అందుకని నేను ఇంటికి మీ ఇంటికి చెప్పకుండా వచ్చాను, ఈ రోజుల్లో అందరికీ చెప్పి వెళ్లాల్సి వస్తుంది, కానీ నువ్వు చక్కగా ఇంట్లోనే ఉంటావు కదా, అందుకని నేను ఫోన్ చేయకుండా వచ్చాను, అయ్యో ఎంత సంతోషంగా ఉంది నాకు అని నిజంగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా చక్కగా సత్కరిస్తుంది కూడా వాళ్ళకి. ఆత్మీయంగా పలకరించడమే కాకుండా ఆత్మీయంగా పెడుతుంది కూడా. అది ఇవన్నీ చేస్తుంది. అయిపోయిన తర్వాత సహజంగా ఎవరికైనా ఎప్పుడో ఏదో క్షణంలో విసుకన్నది రా, చేసి చేసి విసుగుబుడుతుంది రా బాబు అని అనిపిస్తుంది. మానవులకి ఎవరికి అనిపించదు, ఎవరికైనా అనిపిస్తుంది. బయట నిజంగా ఉద్యోగానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఉద్యోగానికి వెళ్తున్నారు ఒక సానుభూతి ఉంటుంది. ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకి సానుభూతి ఉండదు. పైగా ప్రతి వాళ్ళు చెప్తారు, ఎవరు ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దల దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా స్కూల్ నుంచి వచ్చి కూడా, ఒరే నీకు వాళ్ళు ఏం చేయలేకపోయినాను రా, టిఫిను ఏమిటో ఓపిక లేదురా, నీకు 2 బిస్కెట్లు తిననంగానే ఇంత వాళ్ళు కూడా చెప్తారు, ఏ నువ్వు ఇంట్లోనే ఉంటావుగా, ఎందుకు చేయలా టిఫిను, స్నాక్స్ చేయచ్చుగా, ఇంకా అప్పుడు మండిపోతుంది వాళ్ళకి. నిజమే కాదా చెప్పండి? ఇంత ఉన్నావో లేదో గుంట నువ్వు, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? మరి రోజు నీకు కావాల్సిన సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి కావాల్సిన స్నాక్స్ నేను చేసి పెడుతున్నా కదా, ఒక్కరోజు అమ్మకు బాగలేదంటే అర్థం చేసుకోకండి. అర్థం చేసుకునే వయసు లేకపోవచ్చు, కానీ వాడు అడిగేసాడుగా, ముందైతే మాట అనేసాడు కదా, అనేసాడు కదా, ఏ ఇంట్లోనే ఉన్నావుగా, నేనైతే కనుక పొద్దున్నేళ్ళ ఇప్పుడు వస్తున్నా, డాడీ అయితే పొద్దున్నేళ్ళారు ఇప్పుడు వస్తున్నారు, ఇవన్నీ చెప్పేస్తారు. అప్పుడు ఎవడికి మండుతుంది? ఏదన్నా ఒక చిన్న పని చేయలేదనుకోండి, లేదు ఇంట్లో ఏదో ఒక వస్తువు అయిపోయింది, భర్తకి చెప్తే ఏ నువ్వు ఇంట్లో ఉన్నావు ఒక ఖాళీగా తాళం వేసి ఒకసారి తీసుకురావచ్చుగా అంటాడు. అప్పుడు భర్తకి కూడా లోకి వేయవడ ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాల నుంచి ఈవిడకి మొట్టికాయలు పడుతుంటాయి. సరే నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి, నేను నిజంగా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో ప్రతిదీ చక్కబెడుతున్నా. మీరు గమనించండి, ఎవరికి కోపం వచ్చినా కానీగా నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. నిజంగా ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలి ఇల్లు చూడండి, బయటికి వెళ్ళి ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళు ఇల్లాలి ఇళ్ళు చూడండి, తేడా మీకు కొంచెం కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. ఎవరికి కోపం వచ్చినా సరే నేను ఉన్న మాట చెప్తున్నాను, ఈవిడేంటంటే ప్రతి క్షణం కూడా ఇంటిని ఎక్కడికక్కడ శుభ్రం పెట్టుకోవాలి. ఆ పనమ్మాయి గిన్నెలు తోగిపోయింది అనుకుందాం అండి, కాసేపు అవగానే ఆరిపోగానే కొంతమంది తుడుచుకొని పెట్టుకుంటారు, కొంతమంది ఆరిపోగానే లోపల పెట్టుకుంటారు. అదే ఉద్యోగస్తులు అయితే ఏం చేస్తారు, దాంట్లో నుంచి తీసేది కావాలంటే అది వాడుకుంటూ ఉంటారు, ఆ మిగిలిన 2 గంటలు లోపల పెట్టుకుంటారు. అంతే కదా, ఎంత వైన ఉండదుగా, బట్టలు ఉంటాయి ఒక్కొక్కళ్ళ ఇళ్లలో, తీసి బట్టలు మడత పెట్టి పనమ్మాయే మడత పెడుతుంది,
ఆ మడత పెట్టినవి రాకుల్లో పెట్టుకోవడానికి కూడా ఇంత కుప్పలు ఉంటుంటాయి. మరి ఈవిడ అలా కాదు కదా, చక్కగా నీకు ఆరిపోగానే చక్కగా తీసి అన్నీ ఉతుకుతోంది, మిషన్లో వేసి ఉతుకుతున్నారు, మడత పెడుతోంది, ఎక్కడికక్కడ ర్యాకులు ఎవరికి వాళ్ళకి సర్ది పెడుతోంది, ఇస్త్రీలు చేసేవి ఇస్త్రీలు చేసి పెట్టి ఇన్ని రకాలు వైనంగా చేస్తోంది కదా. కానీ ఇంకా మళ్ళీ భర్త వచ్చేసి ఇదైపోయింది కదా అంటే వెళ్ళి తెచ్చుకోవచ్చుగా అంటారు. పిల్లలు ఏమో స్నాక్స్ ఇవాళ ఓపిక లేదురా నాకు చేయలేదురా అంటే ఏ ఇంట్లోనే ఉన్నావుగా చేయొచ్చుగా అంటారు. ఇట్లా ఒక విషయం అని కాదు, ఉదాహరణకు రెండు చెప్పా, ఇట్లా చూస్తూ ఉంటే చాలా ఉంటాయి అన్నమాట. దానివల్ల స్త్రీకి కొంచెం సహనం కోల్పోతుంది అన్నమాట. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఇంట్లో ఉండేటటువంటి చికాకు అన్నది ఏర్పడుతుంది. ఆ చికాకు వల్ల ఒకళ్ళ మధ్యన ఒకళ్ళకి చిన్న చిన్న స్పర్ధలు అన్నది వస్తూ ఉంటాయి. సంపలు అది ప్రతి ఇళ్లలో కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు సర్దుకుపోతుంటారు, కొంతమంది దాన్ని చిలికి చిలికి గాలివాన చేసుకుంటారు. గాలివాన చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఎందుకు అనవసరంగా మనమే మనోరు మనం బయట వేసుకున్నట్టు అవుతుంది. ఒక 10 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే అయిపోయా. అది ఇద్దరు కూడా ఇద్దరు ఉండరు, కేవలం ఆడవాళ్ళే అంటారు, అది మగవాళ్ళలో కూడా కోపం వచ్చినప్పుడు ఇద్దరు ఒక 10 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే అయిపోతుంది, అంతటితో అయిపోతుంది. అప్పుడేమైతుంది, వీళ్ళిద్దరు క్యూజీలో ఆడుకుంటున్నారు అనుకోండి, పిల్లల మీద పడుతుంది అది ఎఫెక్ట్. అనవసరంగా పిల్లలు బిక్కు బిక్కు అనుకుంటూ, చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలుగా చిన్నపిల్లలు అనుకోండి బిక్కు బిక్కు అనుకుంటూ కూర్చుంటారు. పెద్ద పిల్లలు అనుకోండి కొంచెం ఇదైన వాళ్ళైతే గడసార్లు అయితే కనుక అడుగుతారు, ఎందుకంటే అరుచుకుంటున్నారు ఆగండి అంటారు కొంతమంది. కొంతమంది అయితే మనసులో పెట్టుకొని అనవసరంగా వీళ్ళు బాధపడుతున్నారే, వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ పెరుగుతోందే అని కొంతమంది లోపల బాధపడతారు పిల్లలు. ఇట్లా రకరకాల మనస్తత్వాల పిల్లలు ఉంటారు కదా, కాబట్టి పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన సమాజం ఇప్పుడు మన గొంతు మనం బయటకు వస్తుందంటే పక్కింటి మంచి, మన గొంతులో ఏమి చిన్న చిన్నగా ఉండవు కదా, ఇద్దరు మాట్లాడుకుంటుంటే గట్టిగా పక్కవారికన్నా వినపడుతుంది కదా. అప్పుడు మళ్ళీ తెల్లవారు లేచి చూస్తున్నప్పుడు అది అసహ్యంగా, మన మొహం మనం చూపించాలంటే అసహ్యంగా ఉంటుంది కదా. అంత దూరం తెచ్చుకోవడం వల్ల అనవసరమైన బాధలు మనకు మనమే కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. కానీ స్త్రీ పురుషులు ఇద్దరి మధ్యన కూడా అవగాహన అన్నది ఉండాలి. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోతే అయిపోయాయి. ధన్యవాదాలు.